చీరాల సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజీ విద్యార్థుల ఫేర్వెల్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఐ బాబురావు విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా మొట్టమొదటిసారి గుర్తించిన దేశం అమెరికా అన్నారు. రోజుకి 18 గంటలు ఆయన గ్రంథాలయంలో గడిపేవారని చెప్పారు. చిన్న చిన్న ఉద్యోగాలపై కాకుండా పెద్ద ఉద్యోగాలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. చదువు నేర్పిన విద్యాలయాన్ని తల్లిదండ్రులను మరవకూడదని చెప్పారు. మనకున్న దానిలో కొంత పక్కవారికి ఇవ్వాలని చెప్పారు. ఇవ్వడం గొప్పని, పుచ్చుకోవడం గొప్ప కాదని చెప్పిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ విద్యాసాగర్, సదానందం, లక్ష్మయ్య, రెవరెండ్ పాస్టర్ కె జోసెఫ్, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. దాన్ని మనం పేర్వల్ గా పిలుస్తాం. అంటే వీట్ కోల్ జనరల్ ఇది పర్మనెంట్ వీట్ కోల్ కాదు. ఇది ఇది టెంపరీ పేర్వల్. అంటే టెంపరీ పేర్వల్ ఎందుకన్నానంటే మనం ఈ యొక్క 2 ఇయర్స్ గడిపిన కాలేజీని మనం ఒక్కసారి కంప్లీట్గా మనం విడిచిపెట్టాలంటే మనకే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే కాలేజీ మనకు అన్ని సంపూర్తా ఉంటాయి. మన మెయిన్ పర్పస్ ఏంటంటే చదువుకోవటం కదా. చదువు దగ్గర నుంచి తర్వాత సొసైటీలు ఎలా ఉండాలి, సొసైటీకి మనం ఏం చేయాలి, పేరెంట్స్కి మనం ఏం చేయాలి, ఇవన్నీ కాలేజీలో నేర్పుతూ ఉంటారు. అందుకే దీనికి మనం పర్మనెంట్ పేర్వల్ కాకుండా టెంపరీ పేర్వల్ పెట్టుకుంటే మధ్య మధ్యలో మీరు ఎప్పుడన్నా వచ్చి మీ లెక్చరర్స్ కానీ మీ ప్రిన్సిపాల్ గారిని కలిసి మీకున్న బాధలు చెప్పుకోవడానికి, మీకున్న కమిట్మెంట్స్ కానీ మీ గోల్స్ కానీ వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అనమాట. ఇందాక పాటుగా చెప్పారు కదా అప్పుడు పౌరుల గురించి ఒక విశేషమైన మాట. ఈ సమయంలో మీరు చదివిన వారు అభివృద్ధి చేసిన జ్ఞానం మీరు దాన్ని రిపీట్ చేసుకుని మనము జ్ఞాన సంబంధమైన జీవితం కలిగి మీరు పేపర్లో అటెంప్ట్ చేసి మంచి ఉత్తీర్ణతకు మీరు తోడ్పడడానికి సహాయకుడు ఎవరంటి దేవుడి. మొదటిగా మీరు ఇప్పుడు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా దేవుడితో ఆత్మీయంగా మీరు బలపడి ప్రార్థనాపూర్వకంగా మీరు బుద్ధి పడితే అనేకమైన విజయాలు మీకు దేవుడు అనిపిస్తారు. చాలామంది వాక్యముల ద్వారా మీరు జ్ఞాపకం చేస్తుంటే క్రైస్తవ జీవితంలో కాదు అనేకలు కూడా ప్రతి మానవుడికి కావాల్సింది ఒబీడియన్స్, విధేయత. దేవుని వాక్యం ద్వారా కావచ్చు లేక పత్రం ఎడలా, విచ్చేసుకోవడలా, మరి కాలేజీ ఎడలా ఏ విధంగా విధేయత కలిగి ఉన్నారు, అటువంటి ధన్యత మీరు కలిగి విధేయత కలిగి దేవునికి బాధ్యకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు. ఈరోజు ఈ వాక్యంలో మీకు ప్రాముఖ్యమైనవి రెండు మూడు విషయాలు మీకు చెప్పాలని చూస్తున్నాను.